దగ్గర పడ్డట్టుంది. ఇంకెక్కడ పరశురావురా, అక్కడ జైలు కూడా తిని ఈ పాటి బక్క చిక్కిపోయి ఉంటాడు నా కొడుకు. పరశురావు మోటార్ సైకిల్ తిట్టే వస్తాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉంది గురు. Thank you.
మనం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు కూడా తెలిసింది. నిఘా కూడా ఎక్కువైంది. బీ కేర్ఫుల్. అలాగే సార్. దగ్గరరావు గారు ఆ పరిసరం జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపబోయాడు. నీకేమైనా బుద్ధి ఉందా? పది మందిలో పరిశ్రమ పేదలుస్తావేంటి? నీకేం తెలుసు, మగబట్టిన పాములా వెంటబడ్డాడు వాడు. ఇంకా నూతలు ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డా. అసలు నువ్వు వాడికి ఎందుకు కనిపించావు? నేను కనపడలా.
వాడే వెంటపడ్డాడు. అయితే నేను చిత్రహింస చేసైనా సరే నా ఆచూకి తెలుసుకోవాలని వాడి ప్రయత్నం ఏమిటి? వాడికి అన్యాయం చేసింది నువ్వే అయినా పరోక్షంగా దీనికి అంతటి కారణం నేనే అని వాడి పాడికి తెలుసుకునే ఉంటాడు. కానీ నేనెవరో నా కొడుకు రాజేంద్రుడో వాడికి మాత్రం తెలియదు. ఒకవేళ నేను పట్టుబడి మీ పేర్లు చెప్పకపోతే వాడు నన్ను చంపేస్తాడేమో? చెప్పినా చంపేస్తాడు, చెప్పకపోయినా చంపేస్తాడు. అందుకే నువ్వు వాడి కళ్ళల్లో పడకుండా ఉండటమే నీకు మాకు శ్రేయస్కరం. నువ్విక్కడే గెస్ట్ హౌస్ లో ఉండు, నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను. ఒకవేళ వాడు వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చి చలపతిని చంపేస్తే? చలి జీవులు చేసుకున్న పుట్టలోకి పాము వచ్చినా బయటపడు. ఇది మనస్థావరం, నీకేం భయం లేదు. నువ్విక్కడే ఉండిపో, వాడెక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. ఇంకెక్కడికి వెళతాడు? ఆ శాంత దగ్గరకే వెళ్ళుంటాడు. తన కోపమే తన శత్రు అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కోపం ఆవేశం సహజంగా ఉంటాయి. పరిస్థితులు బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనిషి తెలివితేటలు చూపించాలి. పగ ప్రతీకారం అంటూ వెంటబడే కంటే ప్రేమ జాలి దయ అన్న వాటిని మనసులో పెట్టుకుంటే పూజ బాపూజీ చెప్పిన శాంతం భూషణం అన్న సూక్తి నిజమవుతుందన్నమాట. అమ్మగారు, మీకోసం ఎవరో ఐగారు వచ్చారమ్మా. రా పరశురా. అదేమిటయ్యా కళ్ళలా ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయంటి? రాలిపోయిన నీ నొసటి కుంకుమ ఇప్పుడే కళ్ళ ముందు కదలాడిందినా. ఆ ఎరుపు ఈ కళ్ళ కంటుకుంటుంది. జరిగిపోయి దాన్ని మర్చిపోయాను పరశురా. నువ్వు కూడా మర్చిపోలేను అదనా? మరపు రాదు. స్నేహబంధానికి ప్రేమబంధానికి తుదిగడేలు దిద్దిన ఆ రోజు నేను మర్చిపోలేను. అందుకే వేట మొదలు పెట్టాను. ఆ నీచ రక్తాన్ని రేఖ సమాధి మీద కళ్ళాపిగా చల్లాలి, శ్రీకాంత్ ఆత్మకు శాంతి చేకూర్చాలి. అప్పుడే రగులుతున్న ఈ గుండెమంతా చల్లారేది. వద్దు పరశురా, ఈ ఆవేశమే నిన్ను జైలు పాలు చేసింది. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. జీవితం ఎప్పుడో పాడైపోయింది. అసలు వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కూడా నీకు తెలీదు. ఎరగిన వాళ్ళని ఎక్కడని వెతుకుతావు? బాబు ఇంకా మీతోటే ఉంటాను. బాబాయ్ మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళొద్దు. వెళ్ళను బాబు. అబద్ధం ఆడరాదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? లేదురా. అయితే ఒట్టే. ఎవరండి లోపల? మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్ తీసుకురమ్మని. బాబాయ్ నువ్వు వెళ్ళొద్దు బాబాయ్. లేదు బాబు, ఇన్స్పెక్టర్ రఘునాథ్ నా స్నేహితుడు, బయటకు వచ్చేసాం కదూ, ఊరికే మాట్లాడడానికి పిలిపించుంటాడు అంతే. రండి సార్ వెళదాం, అక్కడ సీఏ గారు ఎదురు చూస్తుంటారు. మీ డబ్బు చూసో మీ తండ్రుల పరపతి చూసో మిమ్మల్ని వదిలిపెడతానని అనుకున్నారు, కాకపోతే అవినీతికి పాల్పడితే ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయను. ఏం చదువుతున్నావు? బీకాం. బీకాం చదువుకునే వాడివి లాడ్జీలు వెంట తిరగడం ఏం రాగోరా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా సంగతి మీకు తెలియదు అనుకుంటాను. మా నాన్న ఎవరో తెలుసా? మాజీ ఎమ్మెల్యే. బెదిరిస్తున్నావా రాజకీయాలు? తప్పు చేస్తే నిన్నే కాదు నీ బాబును కూడా కటకటాల వెనక పంపిస్తాను. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ సంగతి నీకు ఇంకా తెలియదు. నా ఏరియాలో రౌడీయుద్ధం కానీ దులాయితనం కానీ దూరం కానీ వ్యభిచారం కానీ ఏదీ జరగడానికి వీల్లేదు. అలా జరిగిందని తెలిసిందో వాడెవడైనా సరే మక్కి నిలకొట్టేస్తాను. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకెళ్తా పరండి. ఎందుకు పిలిపించావు? షట్ అప్. ఇప్పుడు నేను నీ స్నేహితుడిని కాదు, యూనిఫారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్.
నాకు యూనిఫామ్ మీద నమ్మకం పోయి చాలా రోజులైంది. నిన్న నువ్వు క్లబ్కు వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? క్లబ్కు ఎందుకు వెళ్తారు? మందు కొట్టడానికి వెళ్తారు, సరదాలు తీర్చుకోవడానికి వెళ్తారు. కానీ నువ్వు వద్దుకు వెళ్ళలేదు అని మీకెవరు చెప్పారు? నువ్వు చలపతిని చంపాలని వెళ్ళావు. చలపత ఎవరతను? ఓహో, మూడేళ్ల క్రితం కోర్టులో అతనా? అదే, నేనెప్పుడో మర్చిపోయాను. నటించక పరశురా, నువ్వు చలపతి మీద పగబట్టావని, విడుదల కాగానే అతన్ని వేటాడాలని చూస్తావని నాకు తెలుసు. దొంగలు పడ్డ 6 నెలల తర్వాత మరగడం కుక్కలకి, కేసు పూర్తయ్యాక అనుమానించడం మొదలు పెట్టడం పోలీసులకి అలవాటేగా. తెలివితేటలుగా మాట్లాడుతున్నాను అనుకో, ఈ రఘునాథ్ నిన్ను 1000 కళ్ళతో కాపలా కాస్తుంటాడని మాత్రం తెలుసు. యూ కెన్ గో. కానీ ఒక్క విషయం, చలపతి మీద ఇటువంటి హత్యా ప్రయత్నం జరిగిన ముందు అరెస్ట్ చేసేది నిన్ను, గుర్తుంచు. ఏంట్రా యాదవా? అబ్బా, నా పేరు యాదవ్ కాదురా, యాదాంతం. అబ్బో, దంతాలే సరిగ్గారా నీకు? యాదాంతాలు ఒకటి అయినా నేను సన్నాసినప్పుడు యాదవ కాదేంటి? ఏదో ఒక దవ్వా. ఇప్పుడు మన పుట్టు పొద్దుసలు ఏంట్రా? గొడ్డు గడితో సరిపెట్టుకుంటే మనకే పుడ్డెట్టాడా పరికి వాళ్ళని దేవుడు. అందుకే ఒక ఐడియా వేశా. ఏంట్రా అదే? తను లేనిదే ఒక్క పూట కూడా గడవదని మన చిట్టర గంగ ఛాలెంజ్ చేసింది కదా, మనల్ని పుల్లలు తీసేసినట్టు తీసేసింది కదా. అవును, అందుకే మనం దాని సహాయం లేకుండా బతకగలగాలి, తలెత్తుకుని తిరగాలి. దానికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, మనకు పుట్టు దొరికినట్టు ఉంటుంది. గంగ ప్లాన్ మనమే వేసామనుకో. కోరి యదవా, నీ ఊర్లోనూ బుల్బుల్ ఉందరో? బుల్బుల్ కాదురే, బుల్డోజర్ బుల్డోజర్. జేబులో పర్సుందా? అందులో డబ్బుందా? తొందరగా బయటికి తీ. ఆంధ్రలో రౌడీలం పూచ్యం పూచ్యం పూచ్యం. ఏడయా పూచ్యం పూచ్యం? పూచ్యం అంటే పులాదులు చిందర వందరైపోతే. భయపడ్డారు? తిరుక కుదిరిందిరా సచ్చినోళ్ళారా, డ్రైవర్ లేకుండా కారు నడుస్తుందా? అట్టాగే మనం లేకుండా ఈ బిజినెస్ జరగదు. మర్యాదగా దొంగతనం చేయబోయాడు. ఏ ఊరుగురు మంది? మా ఓళ్ళ మీద చెయ్యేసేవట. ఏం చేస్తావు? సైకిల్ దిగు చెప్తా. ఏం చేస్తావు? మర్యాదగా నీ జోబులో పరిస్థి ఇచ్చేసి మా ఓళ్ళకి క్షమాపణ చెప్పుకో. చెప్పను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? పట్టుకున్నావు. పొద్దునే ఎవడ రామ్కేస్ దొరికాడు, ఒళ్ళు సుత్తే ఇంతుంది, పర్సు సుత్తే 6 రూపాయలే ఉంది. అబ్బా, ఎంతో కొంత దొరికింది కదా. చెట్ర చెట్ర, ముగ్గురు 3 రెళ్ళు పంచుకుందామే. ఏడ్చవులే, 5 రూపాయలు నావి, 0 రూపాయలు మీది. అన్యాయం, మేము సమానంగా కట్టుబడ్డాం. నోర్మీరా, ఎదవ 6 రూపాయల కోసం ఆ ఆంబో సచ్చి నుండి వాటేసుకున్నాను. ఒళ్ళు పడుకోవడానికి డెటాల్కి బోల్డ్ అంత ఖర్చు అయిపోద్ది. ఇందా 0 రూపాయలు తీసుకొని ఏడండి. పోదా. ఏముంది లారీలో? బూడిది గుమ్మిడికి వెళ్ళి సార్. ఒకసారి చెక్ చేయాలి, పద. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. నమస్కారం సిఐ గారు. నమస్కారం. ఏమిటి, మా లారీ కూడా చెక్ చేస్తున్నారు? మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
అనుమానం వస్తే దేవుడి విగ్రహాలను కూడా సోదా చేస్తాం. లంచం ఇస్తే దేవుడు కూడా లొంగిపోయా ఈ రోజుల్లో. ధర్మం కోసం స్నేహాన్ని కూడా వదులుకుంటున్నారంటే నిజంగా మీ సిన్సియారిటీ హ్యాట్స్. పొగడ్తలు పోలీసులకు బద్ధ శత్రువులు. పొగడకండి. పొగిడితే వద్దంటారు, తిడితేనేమో జైల్లో పెడతారు. ఇదేం బుద్ధి అండి? పోలీసు బుద్ధి. వస్తాను. జాగ్రత్తగా తోలడం నేర్చుకో. రాంగ్ రూట్ లో వెళ్ళడం అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు అధోగత పాలవుతావు. జాగ్రత్త. సారీ. ఇది ఒక దరిద్రం మాట నేర్పిల్లాడు తెల్లాడు. చేసేది చేయడం, సారీ అనడం. గుళ్ళోకొచ్చి బచావ్ బచావ్ అంటే గుంపంతా దేవుడంతా తిరిగి గోవిందా బచావ్ గోవిందా బచావ్ అంటారు. ఇక్కడికి ఎవడొస్తాడే? నోర్మేంట్రా, మనుషులకి ఈ మధ్య తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి. రోజు ఒకటే వ్యాపారం చేసావనుకో డేంజర్ అయిపోద్ది. నిన్న తోలి వ్యాపారం చేస్తే ఈ రోజు పాల వ్యాపారం చేయాలి. ఎంతకీ మనం ఇప్పుడు చేయబోయే వ్యాపారం ఏంటి? తోలి వ్యాపారం అట నోళ్ళ పెట్టుకుని చూస్తారట. అటు చూడండి, ఆ తోలు చెప్పులు చూడండి. తొందరగా రా బాబాయ్. వస్తున్నాను కదరా బాబాయ్. మన చెప్పులు మనం ఇక్కడ ఇచ్చాం కదా. అవును. ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు? చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారా బాబాయ్? గుళ్ళో ఇది మామూలే. రా, కొత్త చెప్పులు కనిపెడతాను. సార్ రండి, సార్ రండి, రండి రండి. మడిసి పేర్లో ఏముంది బాబు? చెప్పుల పేర్లు వినండి. కాన్పూర్, జబల్పూర్. ఈ చెప్పులు మీకు ఎక్కడికి వచ్చింది? ఢిల్లీ సార్. అవును సార్, చెప్పులు వ్యాపారం చేసే వాళ్ళు ఢిల్లీ నుంచి వస్తొచ్చారు. అవును సార్. ఢిల్లీయా గిల్లీయా నోరెత్తారంటే పళ్ళు పీకేస్తాను. బాబు చెప్పేసుకో. అయ్యో నా చెప్పులు బాబాయ్. సిగ్గులేదు, చెప్పులు దొంగతనం చేసి బదులుతావా? ఏం చేయమంటావు గురు? అడగంటే అమ్మైనా అన్నం పెట్టదంటారు. నాకు అమ్మ లేదుగా. ఎక్కడైనా పనిచేసి బతకొచ్చుగా? అదే అయిపోయింది. ఒక ఇంట్లో అంటులు తోవడానికి కుదురుకున్నాను. నా సెయ్యి అంటులు తోగుతుంటే ఆ ఇంటైన సెయ్యి నా ఒళ్ళు తోవడం మొదలెట్టింది. వాడికి బుద్ధి చెప్పాలి లేదా వేరే చోట పని చూసుకోవాలి. అంతేగాని దొంగతనం చేస్తావా? కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళం ముకుంటున్న ఈ రోజుల్లో నేను చేసే చిన్న దొంగతనం తప్పంటావు? సమర్థించుకోవాలని ప్రయత్నించుకో. బ్రతకాలంటే తప్పుడు పనులే చేయక్కర్లేదు. ఈ చెప్పులు దొంగతనం చేసే బదులు చెప్పులు గుట్టు బూట్లకు పాలు చేసే బ్రతకొచ్చు. తప్పుడు మార్గంలో 5 రూపాయలు సంపాదించే బదులు శ్రమపడి 10 రూపాయలు సంపాదించడంలో అర్థం ఉంది, ఆనందం ఉంది. ఆడి మాటల్లో ఏదో ఆకర్షణ ఉందిరా. చేంజ్ అయిపోయాను. బాబు 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 ఏంట్రా ఎదవంటాం? నిజంగా మనం ఎదవలేరా? కాళ్ళు పట్టుకుంటా అన్న కూడా మనతో ఎవడ ఎంచుకుంటలేదు. వాళ్ళకి మనం కూసుకేదల్లా కనపడుతున్నాయో? నిజంగా ఎదలేరా? కాను రే, ఆడపిల్ల కనపడితే చాలు నా కొడుకులు. బాబు, వాళ్ళు కూడా నా వాళ్ళే. తమరెళ్ళి అక్కడ ఎంచుకోండి. వద్దు. వాళ్ళు కూడా నేను పూసినట్టే పాలిసిపోస్తారు, నేను కొట్టినట్టే కొడతారు. వెళ్ళి ఎంచుకోండి బాబు.
నేను నీ దగ్గరే వేయించుకుంటాం. ఇంకా డిసైడింగ్ చేసేసుకున్నానరా. ఏంట్రో వచ్చే జన్మలో ఆడదాయ పడతానరా, అదే నా శపథం. నువ్వు తట్టుకోలేవులేరా. కాలికి రూపాయి. మరి చేతులకు? చేతులకు కూడా చెప్పులు వేసుకురా, అప్పుడు చెప్తా రేటు. చమత్కారం చాలా బాగుంది. ఇదిగా నీలాంటి అందమైన ఆడపిల్ల చేయాల్సిన పని కాదు అయితే. ఇదిగా చీకటి గదిలో నాలంటుడు గుండు సవరించాలని చేతులతో. ఇచ్చే చెప్పులు రంగులేస్తావా? నువ్వు నోరు మూసుకోపోతే చెప్పుల రంగు చెప్పులు కట్టుకుంటుందా? సస్సదియా నీతో పాలిస్ కాదే, మాలి చేయించుకోవాలి. సచ్చిరండి, మళ్ళీ ఆడపిల్ల మీద చేయకుండా కొట్టు. నువ్వు చేస్తున్న పనిలో తప్పేం లేదు, ఎవడో ఏదో చేశాడని ఆ వంకత చేస్తున్న పని మానేకు. నీ దగ్గర మేము కూడా నమ్ముకుని బతికేస్తా. నాతో సహవాసం చేయడం నీకే మంచిది కాదు. నువ్వు నన్ను కష్టపడి కాపాడావు, నేను నీ కృతజ్ఞతలు చెప్పుకోవడం మర్చిపోయాను. ఏం కృతజ్ఞతలు చెప్పుకుంటావు? అందాలతోనే నన్నల్లుకోవే కలల కౌగిళ్ళ బుజ్జాయి సన్నని నవ్వుల సన్నాయి మెత్తగా తాకిన ఈ దేహి మత్తుగా కన్నులు
కన్నుల మూగ కళ్ళల జలధరిను తల్లో చలి చూపే విరితూపై మేమి ఎదలు వీణ కదిపే రాగమే తీయగా అలా అలా దూరమైపోకే వెలుగులు దాచేటి పడమటి దిక్కు కావోయి ఇవి కన్నీళ్లు కావురా, పాత జ్ఞాపకాలు చూసుకునే నీటి తెరలు. ఏంటి? ఏం చెప్తే నీకు అర్థమవుతుంది, చెప్తే అర్థం చేసుకునే వయసు నీకు లేదు, విడమరి చెప్పే మనసు నాకు రాదు. నాకేం అర్థం అవట్లేదు బాబాయ్. ఒరే బాబాయ్ని విసిగించుకు రా. ఉండని వదిన, ఆవేదనతో మండుతున్న ఈ గుండెలకి వీడి స్పర్శతో కాస్తైనా చల్లదనం దక్కుతుంది. ఈ ఆవేశం ఆవేదన అన్నం పెట్టో పరుశురాం. కష్టాల్లో సుఖాన్ని, కన్నీళ్లలో ఆనందాన్ని వెతుక్కోవటం తప్ప మనుషులుగా మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను యోగిని కాదు, ఆవేదన ఆవేశం లేకుండా బ్రతకడానికి. పరశురాం, కళ్ళు మూసుకుంటే నాకు గతం పీడకలలా వస్తుంది. అంత మాత్రానా? నిద్రను దూరం చేసుకుంటావా? మనం మన కోసం బ్రతకాలి కాని పగ కోసం బ్రతకూడదు. మనం మన కోసం బ్రతకాలి కాని పగ కోసం బ్రతకూడదు. ఎవరు మీరు? మీ నాన్నకు కావలసిన వాణ్ణి. డాడీ లేరు, లండన్ లో ఉన్నారు. ఎప్పుడు వస్తాడు? నెక్స్ట్ మంత్ 15th. అయినా వివరాలన్నీ మీకెందుకు? మీ నాన్న చేసిన సహాయానికి ఒక పెద్ద మనిషి విదేశాలకు పంపించాడు. నేను ఇంకా పై దేశాలకు పంపించాలని ఎదురు చూస్తున్నాను. పై దేశాలంటే అమెరికానా? కాదు, రష్యానా? పోలెండా, హాలెండా, న్యూజిలాండా? వల్లకాటి ల్యాండ్. అది ఎక్కడుందండి? నెదర్లాండ్స్ పక్కనే. సారీ అండి, నేను జాగ్రఫీలో పూర్, కానీ డాడీ ఫోన్ చేస్తే ఎవరు వచ్చారని చెప్పమంటారండి? కన్నెపిల్ల మొగుడు వచ్చాడని చెప్పు. కన్నెపిల్ల మొగుడు విచిత్రంగా ఉన్నాడు. హలో సార్, నేను వెంకటప్పనే. మీరు అన్నట్టుగానే వాడు ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాడు. ఆ పిల్లేమని చెప్పిందా? డాక్టర్ గారు వచ్చే నెల 15వ తారీఖున వస్తున్నారని చెప్పింది. కొంప ముంచింది. ఏమిటి డాడీ బరిగా ఉన్నారు? డాక్టర్ వెంగళరావు వచ్చే నెల 15వ తారీఖు వస్తున్న సంగతి పరశురాం తెలుసుకున్నాడు. డాడీ
పులిగురి మీద పడితే ఏం చేస్తాం? తలుపులు మూసుకొని పడుకుంటాం. అదే పొరపాటు. రోజుకు మనిషి నీడ్చుకు వెళ్లే అవకాశం రానివ్వకూడదు. మాట వేసి కాచి పారేయాలి. పరశురామ్ అంత తేలిగ్గా దొరకడు రాజేంద్ర. దొరకటం లేదని మనం చేతులు ముడిచి కూర్చుంటే ఎలా? చలపతి దొరకలేదని డాక్టర్ని వెతుక్కుంటూ వచ్చాడు. రేపు డాక్టర్ వచ్చాక మనల్ని గురించి తెలుసుకుంటాడు. అంత అవకాశం మనమెందుకు ఇవ్వాలి? మనమే ఫినిష్ చేస్తే. బాబాయ్, నేను కూడా నీతో రానా భోజనానికి. అది కాదు గురు, నీ కోసం. సంస్కారం లేదు, సంస్కరణ లేదు, నిజాయితీ సంపాదన లేదు. అలాంటి నువ్వు పిలిచినంత మాత్రాన్ని వెంటబడి వచ్చేస్తానుకున్నావా? ఇదిగో ఇదిగో అట సూటి పట్టు మాట్లాడు మాక. నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పొరపాటు పని చేయలేదు. ఎందుకని? నీ మీద అభిమానం, ప్రేమ. నిన్ను చూడగానే
నాకు కావలసిన వాడివి నువ్వే అనిపించింది. నీ కోసం మారాను. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పదరా బెదర్సు. ఇదిగో నువ్వు మనసు మార్చుకుంటే ఏమిటేరా, నువ్వు వచ్చే వరకు మేమెవరో నోట్లో ముద్ద కూడా పెట్టాం. ఇంకా ఏదో మొహాలిస్తూ నిలబడ్డారే, పదరా. పరిసరా, నీ జీవితం ఓడు వారిపోయిందని, నీ మనసు బండబారిపోయిందని కలతపడ్డాను. కానీ మళ్లీ ఇన్నాళ్లకు నీ మనసులో రాగాలు పలికించగల ఆడపిల్ల దొరికినందుకు సంతోషిస్తున్నాను. రేఖ జ్ఞాపకాలు రాగానికి అడ్డుతెరలుగా అలాగే మిగిలిపోయేదినా. మర్చిపోవాలి బాబు, గతాన్ని మర్చిపోలేకపోతే వర్తమానం ఎలా నడుస్తుంది, భవిష్యత్ ఎలా దొరుకుతుంది? నువ్వు శ్రీకాంత్ని మర్చిపోగలవా? అతని జ్ఞాపకాలను తుడిచేసి మళ్ళీ ముత్తైదుగా మారిపోగలవా? ఆడదానికో న్యాయం, మగవాడికో న్యాయం ఉండదునా. నువ్వు మర్చిపోలేని జ్ఞాపకాలని నేను మాత్రం ఎలా మర్చిపోగలను? నా జ్ఞాపకాల గుర్తుగా బాబు ఉన్నాడు పరశురా. నా జ్ఞాపకాల గుర్తుగా రేఖ శవాన్ని పూడికి చేసిన ఈ చేతులు మిగిలే ఉన్నాయి వదనా. పరశురా, గంగకు నీ గతం తెలియదు. నీ మీద మనసు పెట్టుకుంది, ఇష్టపడుతోంది. నువ్వు కాదన్న రోజున రెండోసారి నీ జీవితంలో విషాదాన్ని చూడవలసి వస్తుంది. విషాదం నా ఇంటి పేరైంది, ప్రత్యేకారం నాకు దగ్గర బంధువైంది. అలాంటి నాకు ఏ సంబంధాలు అనుబంధాలు అడ్డు రాకూడదు. బాగా ఆకలి అవుతుంది చిట్రా, కడుపులో ఎలకలు పందుకొక్కలు కూడా పరిగెడుతున్నాయి. ఆడి మనసు నాకు తెలుసు. కళ్ళారి చేసేవాడి గుండె ఎన్న ముద్దలా మెత్తగా ఉంటుంది. గంగా రాదే వచ్చేసాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు. రా, కూరలన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే చల్లారిపోని, ఒంట్లో చాలా వేడుంది. అది చల్లారాలంటే నీ కౌగిలే కావాలి. దూకుడు దూకుడు వయసు, హోయ్ 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 హోయ్, సమి సమి గడ సొగసు, హోయ్ 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 హోయ్, దూకుడు దూకుడు వయసు, అమి సమి సమి గడ సొగసు, సాయం పొద్దు వాలిందంటే సలసలమంటది పిల్లు, పుడికించే కళ్ళమ్మ నా ఒడిలోకి రావమ్మ. నా ఒళ్ళోకొస్తే ఒళ్ళు, నీ మెళ్ళో వేస్తాముళ్ళు, కాదనకే దుఃఖము, అనువేనా దిక్కము. దూకుడు దూకుడు వయసు, దాగుడు మూతల మనసు, సాయం
తలమంటది పిల్లు ఉడికించే కళ్ళమ్ము నా బుడిలోకి రావమ్ము. అందాలన్ని గడ్డి పూలే చూస్తుంటే చూడలేని సూర్యుడైన చుర్రు చుర్రు అంటుంటే వేడెక్కె నా గుండె చల్లార్చకు రేపంటు నీరెప్పల లార్చకు. దూకుడు దూకుడు వయసు సమీ గడ సొగసు దూకుడు దూకుడు వయసు దాగుడు మూతల మనసు పోయి సాయం పొద్దు వాలిందంటే సలసలమంటది పిల్లు. రాడని చెప్పా కదా. వచ్చేవాడైతే 1 గంట దాటిస్తాడా? నా మాటిని ఆ కోడిగురు నాకిచ్చే రాదు. నా మాటిని ఆ ఆట పొలం నాకు సర్దే రాదు. వచ్చే పట్టని సచ్చినోళ్ళారా? ఆడు తినని కూడిని ఈ ఆల ఇంట్లో ఎవరు ముట్ట గుట్టుకోడానికి లేదు. పిల్లకాకేం తెలుసు ఉండిర దెబ్బనే సామెత ఎప్పుడైనా విన్నారా? పులిలా వెళ్లారు, పిల్లిలా తిరిగి వచ్చారు, పైగా వాణ్ణి రెచ్చగొట్టారు, వేటాడకపోగా వాణ్ణి గాయపరిచి వచ్చారు. పాతాళంలో దాగినా వాడొచ్చి మనల్ని మింగేస్తాడు. ఎంత ప్రయత్నించినా మన వాళ్ళు వాణ్ణి చంపలేకపోయారు డాడీ. వాడు ఒట్టి రాముడు కాదురా, పరశురాముడు. పరశురాముడు చేతుల్లో చావు తప్పించుకోగలిగింది ఆనాడు దశరథుడవుతే ఈనాడు ఈ దశరథరామయ్య కావాలి. అంటే మీరు కూడా ఆ దశరథుడిలాగే గాజులు తొడిగించుకుని చీరగట్టుకుంటారా సార్? గాజులు తొడిగించుకున్నది మీరురా, వాడిని గ్యాలం వేసి పట్టుకునే ప్లాన్ నేను వేస్తా. వచ్చావా పరశురాడు? ఎవరో తెలియదు, నేను వచ్చేటప్పటికి ఇల్లంతా భీభత్సంగా ఉంది. ఇదిగో ఈ ఉత్తరం పెట్టెళ్ళారు. పరశురాం, నువ్వు పగపట్టి మా కోసం వేట మొదలు పెట్టావని తెలుసు. నువ్వు నీ ప్రయత్నం మానుకుని వెంటనే ఈ ఊరు వెళ్ళిపోవాలి, లేకపోతే శాంత కొడుకు బతకదు. రోజుకు ఒక అవయం చొప్పున వాడిని ముక్కలు ముక్కలు చేసి నీకు బహుమానంగా పంపుతాం. నువ్వు బాధపడకుదా, బాబు ఎక్కడో నేను తీసుకొస్తాను. వెతికి పట్టుకు రావడానికి వాడు తప్పిపోలేదు పరశురాం, బలవంతంగా ఎత్తుకుపోయారు. వాళ్లకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో బాబును పావులా ఉపయోగిస్తే నేను సహించను. వాడికి ఏమైనా జరిగితే మరణ హోమం చేస్తాను. నమస్కారం సార్. మధ్యాహ్నం మా ఇంటి ముందు ఏం జరిగిందో చూసావా? చూడడం అయితే చూశాను, కానీ చెప్పాలంటే నాలి కదలడం లేదు సార్. ఇప్పుడు మధ్యాహ్నం కారు వచ్చి మీ ఇంటి ముందు ఆగింది సార్. తర్వాత తర్వాత ఆ కారులో నుంచి లావుగా ఎత్తుగా ఉన్న ఒక మనిషి దిగి సరాసరి మీ ఇంట్లోకి వెళ్ళాడు సార్. ఒక కుర్రోడ్తో తిరిగి వచ్చి ఆ కారు ఎక్కేశారు సార్. ఎక్కగానే ఆ కారు వెళ్ళిపోయింది సార్. కారు నెంబర్ ఎంత? నెంబరు వెతుకుతున్నాను సార్. మెదడులో చాలా అర్లు ఉంటాయి కదా సార్, అది ఏ అర్లో ఇరుక్కుందో. 50 రూపాయలు నోటి చూపించిన రావేమిటే? రావే 100 చెప్పులు అతికేసుకున్నా దొరకని డబ్బే. రావే 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 వచ్చేసింది సార్. ADR 320. మీరే అనుమానపడాల్సిన అవసరం లేదు సార్. సరికొత్త పెళ్లి కూతురు గుణాలైనా అనుమానించవచ్చు, కానీ ఈ కొత్త గారిని అనుమానించాల్సిన పనియే లేదు. చూసుకోవాలి కదా. చూడటంలో తప్పే ఉంది సార్. కట్టుకుపోయే ఆడపిల్లల్ని పెళ్లి చూపుల పేరుతో శల్యపరీక్ష చేసి చూస్తున్నప్పుడు కొనబోయే ఈ కొత్తగారిని చూడటంలో తప్పేముంది సార్.
టెస్ట్ కోసం తోలి చూడొచ్చా? అదేమిటి సార్ అనుమానం దేనికి? ఇప్పుడు చెప్పండి. ప్రతిసారి మీ కారును ఆడపిల్లలతో పోల్చి చెప్తున్నారు కదా, కొన్నాళ్లు కాపురం చేసి పెళ్లి చేసుకుంటారంటే ఒప్పుకోరుగా. అందుకే తోలి చూడొచ్చా లేదా అని అడుగుతున్నాను. అది పాతకాలం, ఎక్కండి తొక్కండి. మీరు కూర్చోండి. భయమా? చూడండి, మీ కారు నిన్న ఒక పెద్ద మనిషి ట్రైల్ కు తీసుకెళ్లాడు. అతని పేరేమిటి? అతను ఎక్కడుంటాడు? నేను చెప్పనుగా, ఆయన అందరూ అడ్రస్లు కలుగుంటామా? అతని అడ్రస్ మీకు తెలుసు, చెప్పండి. ఇంపాసిబుల్, మీరు వచ్చిన పని కానివ్వండి. ఎటో ఎటో తేలిపోతోంది. అంత పోయితే బాబు బాబు ఉన్నట్లేదే. అయ్యో గౌరవం ఉంటుంది బస్సు, దాంతో మరగంది గొడవ. బాబు 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 మనం ఉన్నామా? బాబు ఎక్కడి నుంచి వచ్చా? పిచ్చా పిచ్చి నుంచా? అయ్యో బాబా, ఆపే ఆపే, తెలియకుండా ట్యాంక్ బాబు బంగారు బాబు తను వదిలేరా బాబు. బాబు ఆత్మహత్య చేసుకోవాలంటే విడికి చేసుకోవాలి. తోడు కారులో ఎన్నో పాటలు ఉన్నాయి, కానీ బ్రేక్ అనే ఒక పాట ఉంది తెలుసా నీకు? దాన్ని కోపంగా నొకై నొకై తిప్పేదాన్ని. మా ఆవిడకి నేను ఒక్కటే మొగుడ్డి. అరే వాళ్ళు చచ్చిపోతారా? నా కొత్త పెళ్లి కూతురు స్టాప్ లేచిపోయింది, స్టాప్ లేచిపోయింది. తాయి డబ్బే ఇది రోడ్ కదా. అయ్యో నా కొత్త పెళ్లి కూతురు రక్కేరిగిపోయిందిరా. అయ్యో అరే కొత్త రోడ్ పట్టేశాం, ఇప్పుడైనా వదిలేరా? చెప్పి లాభం లేదు. లారీ కారు లారీ లారీ కారు కుట్టే కుట్టే, నేను పోతాను. చెరు మహాత్మా గాంధీని చూడాలి. ఇటు ఓపెన్, ఇటు ఓపెన్, అటు ఓపెన్, అన్ని ఓపెన్. అయ్యో నా కొత్త పెళ్లి కూతురుని నగ్గరం చేసేసాం, ముందు మాత్రం మిగిలింది. దాంతో వదిలేరా బాబు? అది పోయిందా? చూసావుగా నీ కారు పాటలు ఒక్కొక్కటి ఎలా ఊడాయో. వాడి అడ్రస్ చెప్పకపోతే ఇప్పుడు నీ పాటలు కూడా చెప్పేస్తాను. చలపతి 113 రామకృష్ణాపురం.
బతికిస్తాను. ఆ రోజు మీతో పాటు మా ఇంటికి వచ్చిన వాడు, మీ చేతి గోరాలు చేసిన వాడు ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పు. ఎందుకు? చలపతిని హత్య చేసినందుకు. హత్య? చలపతిన? నేను హత్య చేశాను మీకెవరు చెప్పారు? సాక్ష్యాత్. ఓహో, నేను స్మగ్లింగ్ కేసులో లారీని పట్టుకున్నప్పుడు మీకు సాక్ష్యాలు దొరకలేదు. శ్రీకాంత్ ప్రాణాలు, రేఖ మాన ప్రాణాలు దోచుకున్నప్పుడు మీకు సాక్ష్యాలు దొరకలేదు. అసలు హంత కూడా ఎవరో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆచూకే దొరకలేదు. కానీ నేను చలపతిని చంపినట్టు మాత్రం సాక్ష్యాలు దొరికాయి. వా వా వా. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే వచ్చి కోర్టులో చెప్తాను. ఓకే, అరెస్ట్ చేయ. బాబాయ్ 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 బాబు, అమ్మా బాబాయ్ వెళ్ళిపోతున్నాడమ్మా. మీ భార్య చావుకు చలపతే కారణం ఉద్దేశంతో కోర్టు ఇవ్వలేని తీర్పును మీరే ఇవ్వాలన్న ఆలోచనతో పథకాన్ని సిద్ధం చేసుకుని చలపతిని దారుణంగా హత్య చేశారు. ఇదంతా మీరు ఊహించుకుంటున్నారు. ఇది ఊహ కాదు, వాస్తవం. అని మీకెలా తెలుసు? మీ కేసు పూర్వాపరాలు, మిమ్మల్ని అరెస్ట్ చేసిన సిఐ రఘునాథ్ వాంగ్మూలం. ఈ రఘునాథ్ నాకు మంచి స్నేహితుడు. స్నేహితులు ప్రాణాలు ఇస్తారంటారు, కానీ ఈ స్నేహితుడు నా ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని గనక, నేరం చేసిన మనిషి స్నేహితుడైనా సరే వదిలిపెట్టే మనస్తత్వం నాకు లేదు గనక. కాదు, తప్పు చేయకపోయినా స్నేహితుణ్ణి కూడా శిక్షకు గురి చేసిన పోలీస్ ఆఫీసర్ అన్న ఘనత పొందడానికి, ఇంకా వీలైతే వీర చక్ర బిరుదు సంపాదించడానికి. నో మిస్టర్ జస్టిస్, అతను చలపతిని పథకం ప్రకారమే హత్య చేశాడు. నేను ఎఫ్ఐఆర్ లో సబ్మిట్ చేసినట్టుగా బూట్ పాలిష్ కుర్రాడు, కారు షోరూమ్ యజమాని పరశురాం తమ వద్దకు వచ్చి చలపతిని గురించి వాకప్ చేశాడని చెప్పారు. కనుక చలపతిని గురించి పూర్తి వివరాలన్నీ సేకరించిన పరశురాం సమయం చూసి అతన్ని హత్య చేశాడని, అందుకు శిక్షార్హుడని నేను నమ్ముతున్నాను. లేదు, చలపతి చనిపోయిన సమయానికి నేను ఇంట్లోనే ఉన్నాను. అందుకు సాక్ష్యం నేను. ఎవరమ్మా మీరు? చనిపోయిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్ భార్యను. మీరేమైనా చెప్పాలనుకుంటే సాక్షి బోన్లోకి వచ్చి చెప్పండి. చలపతి చనిపోయినప్పుడు పరశురాం మా ఇంట్లోనే ఉన్నాడు. చలపతి ఎప్పుడు చనిపోయాడు మీకు ఎలా తెలుసు? అసలు చనిపోయాడని మీకు ఎలా తెలుసు? పేపర్లో చదివాను. పేపర్లో చలపతి చనిపోయాడని వార్త పడలేదే, హత్య చేయబడ్డాడని రాసిందే. హత్య చేయబడ్డాడని రాసలేదు, హత్య చేయబడ్డా అని రాసి ఉంది. అంటే అది హత్యో కాదో ధృవీకరణ కాలేదనే కదా అర్థం. ఆర్డర్ ఆర్డర్. ఆల్ రైట్, చలపతి హత్య చేయబడినప్పుడు? హత్య చేయబడినప్పుడా, చనిపోయినప్పుడా? ఓకే, అలాగే చనిపోయినప్పుడు పరశురాం మీ ఇంట్లో ఉన్నాడంటున్నారు కదా. అవును. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు గదిలో తలుపులు వేసుకుని పడుకున్న తర్వాత అతను బయటకు వెళ్లి చలపతిని చంపి తిరిగి వచ్చి పడుకుంటే గదిలో ఉన్న మీకు తెలియదు కదా. చెప్పండి, ఎలా తెలుసు అతను మీ ఇంట్లోనే ఉన్నాడని? అతను మా ఇంట్లోనే ఉన్నాడు. అంత నిర్ధారణగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ సాక్ష్యాధారాలతో చెప్తున్నారు? అతను మీ ఇంట్లోనే మీతో పాటు మీ గదిలో ఉన్నాడా? చెప్పండి, మీ గదిలో ఉన్నాడా? అవును. ఎందుకున్నాడు? అతనికి మీకు ఏమిటి సంబంధం? భర్తను పోగొట్టుకున్న మీరు అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా?
అవును. తల్లి దగ్గర ఆకలిని కోర్టులో నిజాన్ని దాయకూడదు. మనం చేసిన పని చెప్పుకోలేక సిగ్గుతో నువ్వు తలదించుకుంటే ఆ తలకి న్యాయస్థానం ఉరితాడు తగిలిస్తుంది. మిస్టర్ జస్టిస్, చలపతి ఈ శాంతగారు కొడుకుని ఎత్తుకుపోయాడని, అతన్ని రక్షించే ప్రయత్నంలో ఈ పరశురాం చలపతి ప్రాణాలు తీశాడని మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అంది. కనుక ప్రత్యక్ష సాక్షి అయిన ఈ శాంతగారి కొడుకు వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నా. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ భగవద్గీత మీద చెయ్యి పెట్టి నేను చెప్పినట్టు చెప్పు బాబు. దేవుని మీద ప్రమాణము చేసి, దేవుని ఎదుట ప్రమాణము చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధము చెప్పను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. బాబు, పరశురాం ఎక్కడుంటాడు? మా ఇంట్లోనే ఉంటాడు. సోమవారం నిన్న ఎవరైనా ఎత్తుకుపోయారా? చెప్పు బాబు. లేదు బాబు. సోమవారం నాడు పరశురాం ఎక్కడున్నాడు చెప్పు బాబు. మా అమ్మ బాబాయ్ గదిలో తలుపులేసుకొని పడుకున్నారు. చలపతిని ముద్దాయి పరశురాం చంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. పిల్లలు దేవుడు సమానమంటారు. ఆ విధంగా శాంత కొడుకు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని తల్లి లాంటి స్త్రీ సిగ్గు విడిచి న్యాయస్థానంలో తనకున్న సంబంధాన్ని చెప్పడాన్ని బట్టి పరశురాం నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. తప్పించుకున్నావు కదా. నిర్దోషులు శిక్షింపబడుతూ దోషులు తప్పించుకుని పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో తప్పించుకున్నాను, విడుదలయ్యాను నీకే తెలియాలి. సారీ, నీకే తెలియాలి, యూనిఫామ్లు ఉన్నారు కదూ. చలపతి నువ్వు చంపావు అనే ఇంతకు ముందు నాకు సంకెళ్లు వేశావు. సంకెళ్లు విప్పుకున్నావు? తప్పు, నేను కాదు, న్యాయస్థానం విప్పింది. న్యాయం కళ్ళు కప్పావు. నిజం చూస్తుందన్న భయంతోనే కదా ఏనాడు ధర్మదేవత కళ్లకు గంతలు కట్టారు. అందుకే నీలాంటి వాళ్ళు చట్టంతో ఆటలాడుకోగలుగుతున్నారు. ఒక నీచమైన అపనింద నెత్తిన వేసుకుని ఆ మహాపతివ్రత ఈ రోజు నిన్ను కాపాడుండొచ్చు, కానీ రేపు నువ్వు దొరకపో. మిస్టర్ రఘునాథ్, ఒకప్పుడు నేను న్యాయాన్ని నమ్మాను, ధర్మాన్ని ప్రేమించాను, కానీ ఇప్పుడు ఒక కొత్త న్యాయాన్ని, ఒక కొత్త ధర్మాన్ని నమ్ముకున్నాను. వాటితోనే నా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాను. నీకు భవిష్యత్తే లేదు, ఉన్నాది జైలు గోడల మధ్యనే అని నేను నీ జాతకం చెప్తున్నాను. నేను కొత్తగా నమ్మిన ధర్మమే నా శత్రువుల ఆయుష్ను తగ్గించేస్తుందని, తెల్లబోయి చూస్తుండడం తప్ప నువ్వేమీ చేయలేవని నేను జాతకం చెప్పటం లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. పరశురాముడు విడుదలయ్యాడని చౌకబురి తెస్తావా? నేను సంపద తగ్గించేస్తుందని, తెల్లబోయి చూస్తుండడం తప్ప నువ్వేమీ చేయలేవని నేను జాతకం చెప్పటం లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. పరశురాముడు విడుదలయ్యాడని చౌకబురి తెస్తావా? నేను సంపాదించిన పాపపు సొమ్ము సమానంగా పంచుకోవాలని ఆశపడ్డప్పుడు వాణ్ణి చంపాలనే పాపపు ఆలోచనలో కూడా సమానంగా బాధ్యత వహించాలి. ఏం చేస్తాం, ఆ శాంత వాణ్ణి సేవ్ చేసింది. చట్టపరంగా వాణ్ణి చంపలేనప్పుడు నమ్మకంగా గొంతుకొస్తాను స్నేహితుడు. ఆకులవుతుంది, అన్నం పెట్టవా? కోర్టులు ఎందుకు అలా చెప్తా చెప్పరా? అలా ఎందుకు చెప్పా? అప్పుడు నన్ను బాబాయ్ కాపాడడానికి వచ్చాడని నీకు తెలుసుగా అమ్మా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు బాబు? అబద్ధం చెప్పరాదని నువ్వే అబద్ధం చెప్పావుగా, మరి నేను చెప్తే తప్పే ఉంది. అమ్మా
పూలకి టైం అవుతుంది, అన్నం పెట్టవా? పలికాలం అమ్మా, అంతా పరిదిగించిపోయారు. తిని తిని అచ్చుడు. ఏమిటే పిన్నంటావు, అక్కర్లేవు, సర్లే చూడు. ఏమిటోనమ్మా, ఎవరు పత్తితో ఏమిటో ఏమి చెప్పలేకపోతున్నావు. అవును, పగలంతా సీతాదేవి అంటారు, రాత్రులేవో రంబలం అంటారు. అయినా చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే మన నోళ్ళు కూడా చెడిపోతాయి. మనకెందుకు పట్టండి? అవునులే, మనకెందుకు వచ్చిన గొడవ? ఎందుకలా భయపడతావు? నువ్వు మాత్రం ఉపకారం తింటలేదా? వాళ్ళంతా మాట్లాడతావంటే నేను నుంచుకున్నాడు ఎలా ఊరుకున్నాడే? ఏంటి అదే నుంచుకుని ఉంటేనా? వాళ్ళనే మాటలకి పడి తాటలేపేసి ఉండేవాడు. అందుకని ఆ మాటని నాతో వచ్చు. పౌరుషం పొడుచుకొచ్చిందా? ఒకరితో తిరిగినా చెడిపోయినట్టు, నలుగురితో తిరిగినా చెడిపోయినట్టే. ఓ కారది కొండంత నిందను ఎలాంటి పరిస్థితుల్లో నెత్తి మీద వేసుకుందో తెలుసుకోకుండా నోటికొచ్చిన కూతురు కూస్తారా? ఈ రోజు నుంచి ఎవరైనా నా తల్లి వైపు చూసినా తల్లెత్తు మాటన్నా నరాలు తెంపేస్తాను, కీలు కీలు విరిచేస్తాను. నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు వాడిన అబద్ధం ఏ స్థితికి తీసుకొచ్చిందో చూసావా? వయసులో ఉన్నవాడివి నీకు లేకపోతే సరే, బిడ్డ పెళ్లి దోనికేమైందట? కొడతావయ్యా కొడతావు. పెళ్లి పెటాకులు ఎందుకు వద్దంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. అవసరం తీర్చడానికి కాదుగా ఆగిపోయావే. తప్పు, ఆవిడ మాటే నీ కేదవాత. ఆవిడ దయతో బతికే కంటే నీ చేతుల్లో సాగడమే మంచిది. తప్పు, దేవుళ్ళంటోళ్ళనుకున్న మనుషులు నీచంగా సిక్కు తరం లేకుండా తిరుగుతుంటే అది చూస్తూ బతికే కంటే సాగడమే మంచిది. తప్పు తప్పు అయ్యా, నీ చేతులతో నేను తప్పు. ఆ తల్లికి నాకు ఉన్న సంబంధం నీకేం తెలుసు? అంతకంటే ఎక్కువ. తల్లి బిడ్డకు జన్మనిచ్చింది, కానీ ఈ తల్లి ఈ బిడ్డ కాపురాన్ని కాపాడడానికి తన పసుపు కుంకుమల్లే ఇచ్చింది. ఆ రుణం ఎలా తెచ్చుకోమంటావు? జీవితాంతం ఆవిడికి ఊరికం చేసినా తీర్చుకోలేదు. నువ్వు అనుకున్నట్టు నేను నీచుని కాదు, నిజాయితీ గలవాణ్ణి. నీతి ధర్మం రక్తంగా ఊపిరిగా బ్రతికిన మనిషిని, కానీ నన్ను నా సిద్ధాంతాలే మోసం చేశాయి. 3 సంవత్సరాల క్రితం ఈ పరశురాములో పగబట్టిన పశువు లేదు, ప్రేమ మాత్రమే ఉండేది. ఆ ప్రేమకు ఒక రూపం కల్పించి నా గుండెను గోరుగా చేసుకుని ఒదిగిపోవాలని రేఖ నా జీవితంలో ప్రవేశించింది. ఒకళ్ళకు ఒకళ్ళమై ఇద్దరం బ్రతికేవాళ్ళం. వయసు పూలు పూసే వేళ, వలపు గాలి వీచే వేళ, వయసు పూలు పూసే వేళ, వలపు గాలి వీచే వేళ,
నింపిన నీ చిరునవ్వుల పూలతో నా వాకిట దిద్దిన సిగ్గుల ముగ్గులు మురిసే ముంగిట్లో వయసు పూలు పూసే వేళ వలపు గాలి వీచే వేళ కౌగిలిలో తుమ్మెద చిక్కింది మల్లెల గుప్పిట్లో మధువే దోచింది ఆశలు రేపే వేసవి గాలి మరు మల్లె గంధాలు చిలికించగా మెలికలు తిరిగిన మేలిని వన్నెలు దాచని చీరలు వయసు పూలు పూసే వేళ వలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే యదావిరై పోయిందిలే పోయిన అల్లరి మోజుల పల్లకిలు తల వంచిన వన్నెలు పెంచిన కన్నుల వెన్నెల ఊసుల్లు వయసు పూలు పూసే వేళ పలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే యదావిరై పోయిందిలే బాసిత నింపిన నీ చిరునవ్వుల పువ్వులతో వాకిట దెద్దిన సెగ్గుల ముగ్గులు మురిసే ముంగిట్లు మమ్మీ ఈ ప్లస్లు మైనస్లు కనిపెట్టింది ఎవరో కానీ ఎక్కడిదాకా చచ్చిపోతున్నాను అనుకో ప్లస్లు మైనస్లు తెలుసుకోవడం చాలా తేలికరా అందుకో సూత్రం చెప్పనా నేను ఉన్నాను నేను అన్ననుకో మీ అమ్మ ఉంది మీ అమ్మ ఇంకో అన్ననుకో మేమిద్దరం కలిసామనుకో వన్ ప్లస్ వన్ టూ అన్నమాట ముగ్గురు ఉన్నాం కదా వన్ ప్లస్ వన్ త్రీ ఎలా అవుతుంది మీ నాన్నగారు లెక్కల్లో పూర్రా అందుకే అలా తప్పు చెప్పింది మమ్మీ అదిగో ఇంకో వన్ ప్లస్ వన్ వచ్చింది అంకుల్ వన్ ప్లస్ వన్ ఎంత అబ్బా అంకుల్ కి లెక్కలు బాగా వచ్చు డాడీకి రావు శ్రీకాంత్ తికమక పెడుతున్నావా హోంవర్క్ చేయాల్సి వస్తుంది వాడే మమ్మల్ని తికమక పెడుతూ ఉంటాడు ఏమమ్మా రేఖ ఇద్దరు ఇలా కులాసా కాలక్షేపం చేయటమేనా ఇంటి వాళ్ళ ఏదేమైనా ఉందా అవుతారేమిటి కొంపదీసి ఏ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అయిపోయారా అదేం లేదండి ఎల్లుండి మా పెళ్లి ఆ విషయం చెప్పడానికి వచ్చాం అయితే చెక్ పోస్ట్ దగ్గర నైట్ డ్యూటీలన్నీ ఇక నావేనన్నమాట శాంత వన్ ప్లస్ వన్ ఫోర్ చేద్దాం అనుకున్న నా ప్రయత్నాలన్నీ ఇక వృధాయే చూరుకోండి మరి ఎవయ్య పరిశ్రమ మీ పెళ్లికి పెద్దలు మేమేనయ్యా మీరిద్దరూ తప్ప మాకు మాత్రం ఎవరున్నారు అతను మీ ఇద్దరం తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథం అందుకే మాకు పుట్టపోయే బిడ్డలకైనా మా తల్లిదండ్రులు వీళ్ళు అని చిరునామా దొరుకుతుందని ఆశతో ఈ పెళ్లి చేసుకుంటున్నాను శుభం అయితే నేను ఆడపెళ్లి వారి తరపున ఈ రోజు నుంచి నడుము బిగిస్తున్నాను నేను మగ పెళ్లి వారి తరపున కొమ్ము బిగిస్తున్నాను నువ్వు బూరెలు లడ్డులు వారి తరపున రా
7475. లారీ చెక్ చేయాలి. ఏమనే సార్ బత్తాకాయలే. మాట్లాడుకుంటు. ఒకటి లారీ వివరాలు తెలియజేసే కాగితం, రెండోది ఆ లారీలో గంజాయి స్మగుల్ చేస్తున్నారని నేను ఇచ్చే రిపోర్టు. చూడు పరశురామ్, యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఆ లారీ ఎవరితో బాగా పలుకుబడి కలవారై ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటి పనులు యజమానికి తెలియకుండా డ్రైవర్లే దొంగతనంగా చేస్తుంటారు. అలాంటప్పుడు తొందరపడి యజమాని మీద రిపోర్ట్ ఇస్తే గొడవలేగా. శాంతం భూషణం అన్న సిద్ధాంతం నీకు నచ్చితే నాకు అభ్యంతరం లేదు, కానీ కాకి పట్టలు వేసుకుని నేరస్తులతో ఎందుకు గొడవ అనడం మాత్రం నా దృష్టిలో నేరమే. అంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడానికి నిన్ను నేను మధ్య పెడుతున్నానంటావా? నిన్ను అనుమానిస్తే ఈ రిపోర్ట్ తీసుకుని నీ దగ్గరికి ఎందుకు వస్తాను? సరాసరి క్రైమ్ బ్రాంచ్కే వెళ్ళేవాన్ని. పరశురామ్, నీ డ్యూటీ ఏమిటి? వన్యమృగాలని కాపాడడం, అడవిలో కలప దొంగతనంగా రవాణా కాకుండా చూడడం. ఎందుకు అనవసరంగా ఇతర డిపార్ట్మెంట్ విషయాల్లో జోక్యం కలిగించుకుంటారు? నీ భార్య బజార్లో వెళ్తుందనుకో, ఆమెను ఎవరో బలవంతం చేయబోతుంటారు. ఆ పక్కనే వెళ్తున్న నేను ఆ దృశ్యం చూసి ఆమెను రక్షించాల్సిన బాధ్యత పోలీసులది, నాది కాదు. నాకెందుకు వచ్చిన తలనొప్పి అని వెళ్ళిపోతుంటావు. పరశురామ్, వాదనకి చెప్పాను, వాస్తవం కావాలని నా కోరిక. చూడు, ఏపీకే 74-75 ఎవరి లారీ తెలుసుకుని సీజ్ చేయి. నువ్వంత మొండితనంతో. మొండితనం కాదు, భారతీయ పౌరునిగా నా బాధ్యత, వృత్తి పట్ల గౌరవం. వస్తాను. నా పేరు చలపతి, ఏపీకే 74-75 లారీ ఓనర్. ఐసీ, మీరు అనుమతిస్తే లోపలికి వస్తా. మీరు ఆల్రెడీ గుమ్మం లోపలే ఉన్నారు. కూర్చోవచ్చా? వచ్చిన మనిషిని గౌరవించే మర్యాద నాకుంది, ఇచ్చిన మర్యాదను కాపాడుకునే సంస్కారం మీకుంటే కూర్చోండి. మీకు నచ్చేలా ప్రవర్తిస్తాననే నా నమ్మకం. అందుకే మీ పెళ్ళని తెలిసి రాత్రికి రాత్రే వచ్చేశాను. జీతపు రాళ్లతో మనిషి బ్రతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. పైగా భార్య వస్తే ఖర్చు రెట్టింపోతుంది. అందుకే మీ సంసార జీవితం సాఫీగా సాగిపోయేంత డబ్బుతో మిమ్మల్ని కలవటానికి వచ్చాను. మీరు దారి తప్పొచ్చారు. తప్పలేదు. మీరు సూటిగా పోలీస్ స్టేషన్కి వెళితే నేను అడ్డదారిలో మీ ఇంటికి రావాల్సి వచ్చింది. అడ్డదారిలో వస్తే మా ఇల్లు తగలకూడదే. దేవుడి దగ్గరకు రహదారుల్లోనూ, ఆఫీసర్ల దగ్గరకు అడ్డదారుల్లోనూ రాక తప్పదు. చూడండి, మీరు ఈ డబ్బు తీసుకుని నిన్న మీ కళ్ళు కప్పి వెళ్లిపోయిన లారీ నెంబర్ ఏపీకే 74-75కి బదులు 74-76 అని రాసివ్వకపోతే నేను చాలా బాధపడతాను. తప్పు చేసిన వాడు బాధపడుతుంటే చూసి సంతోషపడ్డం నాకు మహాసర్దా. నా సంగతి నీకు ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. 1981లో మురళీమోహన్ రావు అనే ఆఫీసర్ ఒకడు వచ్చాడు. అతడు ఇలాగే ఎదురు తిరిగితే చింతలపూడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఐసీ. 1982లో చంద్రశేఖరం అనే ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. నిన్ను జైల్లో పెట్టించుందే నేను నిద్రపోను అని శపథం చేశాడు. పాపం ఆయనే నిద్రపోయాడు. శాశ్వతంగానా? యూఆర్ కరెక్ట్. మీరు బాగా గ్రహించారు. ఇప్పుడు నేను అడిగింది చేయకపోతే మీరు కూడా 1982లో నేనెవరో నీకు చెప్పాను. నా పవర్ ఏమిటో చెప్పాను. నా జోలికొస్తే ఏం జరుగుతుందో తెలిసే కొట్టాను. నువ్వెందుకు వచ్చావో చెప్పినప్పుడే నీ చెంప పగల కొడతానని నాకు తెలుసు. కాకపోతే అతి వినయం ప్రదర్శించి కాస్త ఆలస్యంగా తిని వెళ్తున్నావు. నన్ను చెంప దెబ్బ కొట్టాన్ని సంతోషిస్తున్నావా? నీ చేత మట్టి కనిపిస్తాను. చేసుకున్నావురా నాయన, అది తెచ్చిన తంటాయే ఈ భుజాల మంట.
మ్యారేజ్. ఏమో తోడుకోడలా, ఆరడుగులు పొడుగుంటాడే కాని ఆడపిల్లలకు బారెడు దూరంగా ఉంటాడు మా పరశురాం. జాగ్రత్త, బెదరకొట్టావు. మీరనుకున్నంత అమాయకుడేం కాదులండి. వెక్కడి వెక్కడి చొప్పున దగ్గరికి జరిగి గుప్పిడి మనసు దోచుకున్న మనిషి వెరకెందుకుంటుంది? మాటగారు వేనే, లేకపోతే మీ మరిది గారితో నెగ్గుకు రాగల్లా. ఏమో లోపల నుంచి సంకేతాలు వస్తున్నాయి. పద పద స్పీకింగ్. నేను సార్ చెక్ పోస్ట్ గార్డ్నండి. ఏమిటయ్యా? ఒక లారీ మన చెక్ పోస్ట్ రాకుండా వెళ్ళిపోయిందండి. శ్రీకాంత్ గారు దాన్ని ఒంటరిగా వెంబడించారండి. నాకేదో భయంగా ఉంది సార్. నువ్వేం కంగారు పడు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. సారీ రేఖ, వృత్తి ధర్మం కోసం వెళ్ళక తప్పడం లేదు, ఇప్పుడే వచ్చేస్తాను. పరశురా, శోభన నాడు గుమ్మం దాటి వెళ్ళటం మన సాంప్రదాయానికి విరుద్ధం బాబు. నేరస్తుల్ని విడిచిపెట్టడం కూడా వృత్తికి ద్రోహం చేసినట్టే అవుతుంది కదా. పైగా శ్రీకాంత్ ఒంటరిగా లారీని వెంబడించి వెళ్ళాడని ఫారెస్ట్ గారు ఫోన్ చేశాడు. ఈ పరిస్థితిలో వెళ్ళడం మంచిదని పెడుతున్నాను. అది కాదయ్యా, వెళ్ళని పక్క. ఆయన జీవితంలో భాగం పంచుకోవడానికి వచ్చాను కానీ ఆయన చేత అవినీతి పని చేయించడానికి రాలేదుగా నేను. అడుగు, పరిశ్రమ వచ్చేసినట్టున్నాడు. ఏమిటండి మీరు ఇలా వచ్చారు? ఈ రోజు వాళ్ళిద్దరికి మనం ఎందుకు అడ్డమని మన కోసం హోటల్ రూమ్ బుక్ చేశాను. కమాన్ బయలుదేరు. అబ్బా, మీ హాస్యం సరేనండి. ఎవరో లారీ ఆపకుండా వెళ్తే అతన్ని మీరు వెంబడిస్తున్నారని, వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే పరుసరావు ఇప్పుడే వెళ్ళాడు. నేను ఫోన్ చేయించడం ఏమిటి? ఎవరో కావాలనే నాటకం ఆడారు. ఆయన ఏదన్నా ప్రమాదంలో చిక్కుకున్నారేమో. కంగారు పడకమ్మ, పరుసరావు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. మీరు పరశురాం చుట్టాలు, రేఖను తీసుకువెళ్ళడానికి వచ్చాం. వాట్ డు యు మీన్? పరశురాం అనవసరంగా మాతో శత్రుత్వం పెంచుకున్నాడు, మమ్మల్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించాడు, విత్డ్రా చేసుకోమంటే నీతులు చెప్తున్నాడు. అందుకని అందుకని శ్రీమతి రేఖాదేవిని మాతో తీసుకువెళ్ళి కేసు కొట్టివేయగానే తిరిగి పువ్వుల్లో పెట్టి పంపిస్తా. రేఖ మీ చేతుల్లో పడాలంటే నా శరీరంలో ఊపి రాగాల్సిందేరా? తొలగదు, రేఖను రేఖ పట్టుకుని ఇచ్చుకున్నరా. Thank you.
అనాథగానే చచ్చిపోనివ్వండి. మీ చేత తాళి కట్టించుకున్నా మీ ఇళ్ళల్లో ఏ భాగ్యం నాకీ జన్మలో లేదండి. నేను నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్న మనిషిని. అన్యాయానికి బలైపోయినా నీకు నా మనసులో స్థానం చేయకపోలేదు. నువ్వెప్పటికీ నాదానివి రేఖ. మీ గొప్ప మనసు నా మీద జాలిపడ్డా, ఈ సమాజం నా మీద పడ్డ మచ్చని మర్చిపోదండి. కానీ రేఖ, నిన్ను కాపాడబోయి శ్రీకాంత్ తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. న్యాయం రక్షింపబడాలి, నేరస్తులు శిక్షింపబడాలి. ఆ నీతులు చేసిన నేరాన్ని నువ్వు కోర్టుకొచ్చి అందుకని సిగ్గుతో మనస్థితికి చావాల్సిందన్ను కోర్టుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను రేఖ. స్నేహం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ ఆత్మశాంతించాలంటే నువ్వు కోర్టుకొచ్చి తీరాలి. నా భార్యకు జరిగిన అన్యాయం మర్యాదానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళు సంఘం మధ్య కాదు జైలు గోడల మధ్య బ్రతకాల్సింది. చూడలేక సీతాదేవి తన భర్త అనుమానించినందుకు కుమిడిపోయిందే కాని లోకం నిందించినందుకు భయపడలేదు. తాళి కట్టిన భర్తగా చెప్తున్నాడా, అగ్ని సాక్షిగా నిన్ను స్వీకరించినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నావు, అంత పవిత్రంగానే ఇప్పుడు కూడా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. మీ పేరు? చలపతి. మీరేం చేస్తుంటారు? లారీలో కలప పళ్ళు ఎగుమతి చేస్తుంటానండి. ఈ నెల 16వ తారీఖున ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి మీరు ఒంటరిగా వెళ్లారా, ఎవరితోనైనా కలిసి వెళ్లారా? అసలు అక్కడికి నేను వెళ్ళనే లేదండి. మీరు వెళ్ళకపోతే తనను మానభంగం చేశామని రేఖ, తన భర్తను హత్య చేశామని శాంత గారు మీ మీద కేసు ఎందుకు పెట్టారు? నాకు తెలియదండి. పోనీ ఆ రోజు రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా? అజంతా హోటల్ రూమ్ నెంబర్ 201 లో ఉన్నాను. అలసిపోయి నిద్రపోయాను, బయటకు కూడా రాలేదండి. అందుకు సాక్ష్యం?
దానికి తగిన సాక్ష్యాధారాలు ఇంతకు ముందే కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది మిస్టర్ జస్టిస్. ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలను ప్రవేశపెట్టండి. చనిపోయిన శ్రీకాంత్ మీ భర్తే కదూ? అవును. మీ భర్త హత్య చేయబడ్డ మాట వాస్తవమా? ఆ ప్రశ్న మీరు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పగలను. నేల పాలైన నా పసుపు కాళ్ళు అడిగితే మీకు సమాధానం దొరుకుతుంది. మీ భర్తను చలపతే హత్య చేశాడా? లేదు, చలపతితో కలిసి మరో వ్యక్తి వచ్చాడు. అతను కత్తితో పొడిచాడు. ఎవరా వ్యక్తి? పేరు తెలియదు. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ జస్టిస్, పేరు తెలియని ఎవరో వ్యక్తి హత్య చేస్తే ఆ కేసు చలపతి మీద బనాయించబడింది. డిఫెన్స్ లాయర్ గారు, కత్తితో పొడిచి చంపినప్పుడు ఆ హత్య కత్తి చేసినట్ట, కత్తిని చేత్తో పట్టుకున్న మనిషి చేసినట్ట. చలపతితో వచ్చిన మనిషి చలపతి ప్రోత్సాహంతోనే నా భర్తను హత్య చేశాడు. ఈ పాయింట్ కూడా వారిని నోట్ చేసుకోమనండి. నో మోర్ క్వశ్చన్స్ మిస్టర్ జస్టిస్. మరొక వాది శ్రీమతి రేఖను ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ముద్దాయి చలపతిని మీరు ఎన్నాళ్ళుగా ఎరుగుదురు? నా జీవితం నాశనం అయిన రోజునే వాడి మొహాన్ని నేను చూశాను. ఒక స్త్రీని బలవంతంగా ఒక మగవాడు అనుభవించాలంటే ఆమె మీద అతనికి విపరీతమైన కోరిక ఉండి ఉండాలి, లేదా కక్ష ఉండాలి. ఈ రెండింటిలో ఏ కారణం చేత చలపతి మిమ్మల్ని మానభంగం చేశాడు? తను చేసిన స్మగ్లింగ్ విషయం, నా భర్త బయట పెట్టాడన్న పగతో నన్ను నాశనం చేశాడు. ఎక్కడ పట్టుకున్నాడు మిమ్మల్ని? చెప్పండి, మానభంగం చేశాడని కేసు పెట్టినప్పుడు లేని తిప్పు ఇప్పుడెందుకు? గారు, మీరు న్యాయశాస్త్రం చదివారా? శృంగార శాస్త్రం చదువుకొచ్చారా? ఆదర్ సమాధానం చెప్పమ్మా. చేయి పట్టుకుని బలవంతంగా ఏడ్చుకుపోయాడు. అప్పుడు మీరు కేకలు పెట్టారా? కంటనో వాళ్ళు తెగిపోయేలా అరిచారు. ఎవ్వరూ వినిపించుకోలేదా? నోరు లేని చెట్లు, నోరుండి మాట్లాడలేని మృగాలు విన్నాయి. ఆ తర్వాత నేను విన్నాను. మీ భర్త వచ్చేలోపు చలపతి మిమ్మల్ని ఏం చేశాడు? జాగ్రత్తించాడా? బుగ్గగిలాడా? పెనుగులాడా? తన బిడ్డకు పాలిస్తూ కూడా ఎవరైనా చూస్తారేమోనో చీరచంగి వర్తం పెట్టుకుని ఆడది మానభంగం ఎలా జరిగిందంటే ఏం చెప్పగలరు? చెప్పలేనప్పుడు కోర్చుకెళ్ళకూడదు. ఇక్కడ నీతి న్యాయం ఉన్నాయని, వెతుక్కుంటూ వచ్చిన వారికి అవి దొరుకుతాయని నమ్మి నేనే తీసుకొచ్చాను. మిస్టర్ జస్టిస్, రేఖ భర్త పరశురామును భూమిలోకి పిలిపించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. మీరు ఆవేశపరలా? ఆవేశమే నా ఏకైక గుణమైతే ఈ కోర్టులోకి సాక్షిగా వచ్చేవాడిని కాదు, ఈ చలపతిని చంపి ముద్దాయిగా వచ్చుండేవాణ్ణి. మరెందుకు చంపలేదు? ఇక్కడ న్యాయం ఇంకా బ్రతికుందనే నమ్మకంతో. కాదు, అన్యాయాన్ని మూటగట్టుకుని మీరు ఈ న్యాయస్థానానికి వచ్చారు. ఈ చలపతి నిరపరాధి. మీ ఫారెస్ట్ గుండా అతను లారీ పెడుతూ ఉంటుంది. లంచం ఇమ్మని మీరు అడిగితే అతను ఇమ్మనన్నాడు. ఆ కోపంతో ఈ తప్పుడు కేసు బనాయించారని నేను అంటున్నాను. నేను ఇల్లు దోపిడీ అయిందని కేసు పెట్టలేదు. నా భార్య శీలాన్ని దోచుకున్నానని కేసు పెట్టాను. పాడు చేయబట్ట ఆడిని బ్రతుకుని అంతం చేసుకోవాలని, ఆచారాన్ని మార్చాలని ధైర్యంగా కోర్టుకొచ్చి నేరస్తుండి కటకడానికి పంపిస్తే అది నేరం చేయబోయే మనిషికి హెచ్చరికగా ఉంటుందని కోరుతుంది. ధర్మాన్ని నమ్ముకుని మేము నీతి తప్పిన మనుషులా కనిపిస్తున్నావా? న్యాయాన్ని నమ్ముకుని మేము సిగ్గు పెడిచిన మనుషులా కనిపిస్తున్నావా? మీ భార్యను చలపతి మానభంగం చేశారని రుజువు చేయడానికి మీ ఇద్దరు కాక సాక్షులు ఇంకెవరైనా ఉన్నారా? నా మనస్సాక్షి ఉంది. రంగు రుచి వాసన లేని మనస్సాక్షి ఇక్కడ పనికిరాదు మిస్టర్. మీరు వాదించే తప్పుడు వాదనల రంగేమిటి, రుచి ఏమిటి, వాసన ఏమిటి? నిమిషాలకు రంగు మార్చి ఆత్మసాక్షి నమ్ముకునే మీరు అన్యాయంగా దుర్మార్గుని రక్షించాలని చూస్తే మీరే అన్యాయపడతారు. గుర్తుంచుకోండి మిస్టర్ జస్టిస్, ఈ కేసులో రేఖను పరీక్షించిన డాక్టర్ రంగలరావు గారిని డిఫెన్స్ తరఫున సాక్షిగా ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నెవర్. మీ పేరు? డాక్టర్ రంగలరావు. రేఖను పరీక్షించింది మీరేనా? యాజ్ ఎ గవర్నమెంట్ డాక్టర్ నేనే. ఈ ముద్దాయి చలపతిని పరీక్షించింది కూడా మీరేనా? నేనే. ముద్దాయి రేఖను మానభంగం చేశాడా? అసలు రేఖకి మానభంగం జరగలేదు. శ్రీమతి రేఖ, శ్రీకాంత్, కన్య, కుమారి. షీజ్ జస్ట్ ఎ వర్జిన్. డబ్బు గమ్ముడు పోయి కట్టుకొని వెళ్తారా?
మీ అందరూ కలిసి న్యాయాన్ని పట్టు పెట్టాలని, ధర్మాన్ని పట్టు పెట్టాలని చూస్తున్నారు. మీ అందరూ నరికి పూజలు పెట్టి తెలిపిస్తాను. నీ నాలుగు చీరేస్తాను. నీ మూలంగా ఈ రోజు న్యాయస్థానంలో నిజం పూర్తయింది. నీ ఇద్దరిని పూర్తి చేసి న్యాయాన్ని పనిచేస్తాను. నీ లాగే నీ డాక్టర్ నేను కొన్నావు కదా, ఇప్పుడు నన్ను నేను కొన్నా నీ పనులు చేస్తాను. తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ ప్రాణం తీయండి, నిద్ర పోనురా. ఈ కేసులో ముద్దాయి తలపతి హత్య జరిగిన సమయంలో అతను హోటల్ అజంతాలో ఉన్నట్లు డిఫెన్స్ వారు నిరూపించగలిగారు. శ్రీకాంత్ను తలపతి హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. ఈ హత్య కారకుడైన అజ్ఞాత వ్యక్తి ఎవరో కనుక్కోవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. రేఖ మానభంగం జరగలేదన్న డాక్టర్ వెంగళరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ముద్దాయి తలపతిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. రేఖ భర్త పరశురాం లాయర్ని డాక్టర్ని న్యాయమూర్తి సమక్షంలోనే కొట్టి కోర్టు ధిక్కారం చేసిన నేరానికి ఐపీసీ 332 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఆనాడు తృతరాశుడి కళ్ళ ముందు ద్రౌపది వస్త్రాపహరణం జరిగితే కనపడలేదు పొమ్మన్నాడు. ఈనాడు ఈ తృతరాశుడు ఒక మానవతికి మానభంగం జరిగితే లేదు పొమ్మన్నాడు. యుగాలు మారినా చరిత్రలు మారవు, చరిత్రలు మారినా సంఘటనలు మారవు. నడుస్తున్న ఈ చరిత్రల్ని న్యాయ గ్రంథాలు, నీతి వాక్యాలు, ధర్మ పన్నాలు తీర్పులు చెప్పలేవు. కళలు చెప్పలేని తీర్పుల్ని కత్తులే చెప్తాయని నేను నిరూపిస్తాను. రేఖ రాలేనంత దూరంగా వెళ్ళిపోయింది పరశురావు. అవును బాబు, అన్యాయాన్ని సహించలేక, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. తన అనాథైన తనకు పుట్టబోయే బిడ్డలకు మేమే మీ తల్లిదండ్రులు అని గర్వంగా చెప్పుకునే అవకాశం లేదని, రేపు నువ్వు విడుదలై వచ్చినా నీ బిడ్డల్ని ప్రతివాడు తండ్రి నేరస్తుడు, తల్లి చనిపోయిందని వెక్కిరిస్తుంటే చూసి సహించలేదని ఈ ఉత్తరం రాసి ఊరు పోసుకుని చనిపోయింది. నువ్వుండగానే రక్షణ లేని తనకు ఇప్పుడు లోకులు కాకులే పొడుస్తారని భయపడి జీవితాన్ని ముగించుకుంది. పరశురా, చనిపోయిన రేఖ అనాథ ప్రేతల్లా పడుద్ది. నువ్వు ఆ భాగ్యరాలికి అంత్యక్రియలు జరిపించు. రేఖర సోగనంపు బాబు. వయసు పూలు పూసే వేళ, వలపు గాలి వీచే వేళ, నీవూపిరే సోకిందిలే ఎదలావిరే పోయిందిలే. నా భార్యను కాపాడడానికి తన ప్రాణాలు అర్పించిన నా స్నేహితుడు శ్రీకాంత్ భార్య, నాకేమవుతుంది? నా జీవితాన్ని నాశనం చేసిన ఆ చలపతిని చంపిన నేను హంతకుని అవుతానా, పగ తెచ్చుకున్న వాడు అవుతానా?
చక్క, నీ గురించి తెలియకుండా అందరాని మాటలని నీ మనసు కష్టపెట్టాను. నన్ను మన్నిస్తావు కదా? మన్నించే స్థితి నేను ఈ జీవితంలో పోగొట్టుకున్నానమ్మా. నలుగురు ఏమంటున్నారు, నువ్వు అదే అన్నావు. ఈ రోజు నుంచి ఊళ్ళో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను. మీ జీవితాలని నాశనం చేసిన ఆ సచ్చిరాళ్ళు ఏటాడడానికి నేను సహాయం చేయాలి. చెప్పలేదు వాటేసుకొని బచ్చా 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 అని అరు. మిగతా పనులు నేను చేసుకుంటాను. డబ్బులు ఎవరేదరకు వాటేసుకొని బచ్చా 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 అని అరు. మిగతా పనులు నేను చేసుకుంటాను. నీ దగ్గరే ఉంటాయి బయటికి. నా దగ్గర పాడు. ఇక్కడ ఇక్కడ తీస్తే ఏం బాగుంటుంది? అలా అలా కొదరింటికి వెళ్దాం పదా. పగలపోయి మోసం చేద్దాం అనుకున్నావా? అదేం కుదరదో బయటికి తీ. లేకపోతే ఏంట్రా చల్లాసే ఏంటిది? డబ్బు లేని చొక్క పెంట. స్వదేశాగమనం. ఈ నెల 15వ తారీఖున డాక్టర్ వెంగళరావు గారు లండన్ లో నూతన వైద్య ప్రక్రియలు నేర్చుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సందర్భంలో మా శుభాకాంక్ష. పేపర్ మీద కోపం చూపిస్తున్నారు. పేపర్ మీద కాదు, డాక్టర్ వెంగళరావు గారి మీద. వాడు ఇండియాకు తిరిగి వస్తున్నాడు. ఈ వార్త పరిశురం చూశాడంటే ఆ డాక్టర్ తిరుగుటపాలోనే నరకానికి పోతాడు. అదే నా భయం కూడా. వచ్చేవాడు కామ్గా రావచ్చుగా. ఆ కూతుమకాయ పేపర్లో కూడా వేయించుకోవాలి. చూడు, రాగానే వాడిని పట్టుకుని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మన సంగతి బయటపడకుండా చూడాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను స్వదేశంలో ఉన్న రోజుల్లో నన్ను మీరెవరూ గుర్తించలేదు. అది మీ తప్పు కాదు. కానీ విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నన్ను నా సమర్థతని గుర్తించి నాకు ఇవాళ సన్మానం చేస్తున్నారు. ఇవాళ సన్మానం చేసుండకపోతే మిమ్మల్ని క్షమించేవాడిని కాదు. చాలా సంతోషం. డాక్టర్లు అంటే ఎవరు? అసలు వైద్యం అంటే ఏమిటి? మీకు తెలియదు. విదేశాలకు వెళ్ళకముందు నాకు తెలియదు. ఇది వరకు ప్రాణం మీదకి వస్తే భగవంతుడు రక్షించుకొని తూర్పు తిరిగి దండం పెట్టేవారు. కానీ ఇవాళ డాక్టర్లకు దండం పెడుతున్నారు. కనుక డాక్టర్లంతా నీతిగా ధర్మంగా నెమ్మదిగా నమస్కారం సీఐ గారు. ఎందుకు వచ్చావు ఇక్కడ? నేనేమి మీ రౌడీ లిస్ట్ లో లేనే ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు ఎందుకు వెళ్ళాను వివరాలు చెప్పడానికి? అనుమానించిన మనిషిని ప్రశ్నించే అధికారం ఉందన్నారు. అయితే చెప్తా వినండి. విదేశాల నుండి తిరిగి వచ్చిన ఈ డాక్టర్ గారు కొత్త ఆరోగ్య సూత్రాలు ఏమైనా నేర్చుకొచ్చారేమో తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు అర్జెంటుగా ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? మనసు ప్రశాంతంగా లేదు. ఎందుకలేదు? అనుమానంతో ప్రతిరోజు మీరు సంటేస్తుంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది చెప్పండి. చూడు పరశురామ్, ఒక పోలీస్ ఆఫీసర్ గా కాకుండా ఒక మిత్రుడిగా చెప్తున్నా. నీలో ఉన్న పగను చంపు, ఆవేశాన్ని చల్లచ్చు. నీకు కావాలంటే నా పరపతిని ఉపయోగించి నీకు ఎక్కడైనా ఉద్యోగం ఇస్తాను. ఆల్రెడీ వేట అనే ఉద్యోగంలో ఉన్నాను నేను. అది పూర్తయ్యాక ఇప్పుడు ఉద్యోగం. Thank you.
ఏమిటి కంగారు? అతను ఎవరో నన్ను వెంటాడుతున్నాడు డాడీ. ఆ ఎవడు వాడు? సన్నపిల్ల మొగుడు. సన్నపిల్ల మొగుడా? ఎవడమ్మా? రండి డాడీ. ఎక్కడమ్మా? ఒకటి చూడండి. పైకి పిలిచే విషయం ఏమిటో కనుక్కోండి డాడీ. నూనె పొట్టమ్మా, వాడు రోడ్డు మీద తిరిగే రౌడీలో ఉన్నాడమ్మా. వాడితో పెట్టుకుంటే మన ప్రెస్టేజ్ గా భంగం. అతను నీకు తెలుసు అని చెప్పాడు డాడీ. పైగా నేను విదేశాల కంటే పై దేశాలు పంపిస్తానన్నాడు. పై దేశాలకి? నువ్వు ఒంటరిగా కనిపించావని నిన్ను మాయ చేయడానికి ఏదో అనుంటాడమ్మా. అదే నాకేం భయం లేదమ్మా. అదే నీకేం భయం లేదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు. ఏం గవర్నమెంటో ఏమిటో, ఎప్పుడో కరెంటు పోతూనే ఉంటుంది. ఏమైందమ్మా బేబీ, ఏమైంది? అతనే డాడీ, అతను మళ్ళీ వచ్చాడు. ఎవరమ్మా? కన్నపిల్ల మొగుడు. నిద్రలో ఏదో కలవరించుంటావమ్మా. లేదు డాడీ, నేను అసలు నిద్రపోలేదు. కరెంటు పోయింది, పెళ్లి కర్టెన్ తెరిచాను. అతను కిటికీ దగ్గర నిల్చుని ఉన్నాడు. ముందు నేను చూస్తాను. నువ్వేం భయపడకమ్మా, నువ్వు పడుకో, నేను పోలీసులు ఫోన్ చేస్తాను. పడుకోమ్మా పడుకో. హలో, నేను డాక్టర్ వెంగళరావుని మాట్లాడుతున్నాను. ఏమిటో చెప్పండి. చెప్పడానికి ఏముంది? మా పరశురామ్ మమ్మల్ని వెంటాడుతున్నాడు. వాడి సంగతి నేను చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పానుగా. నిప్పుల కుంపటి మీద కూర్చోబెట్టి నీకేం పర్వాలేదంటే ఎలాగండి? నేను వెంటనే ఏర్పాటు చేస్తాను, మీరు తొందరపడి నోరు తారకండి. చూడండి, నేను పిరికి మనిషి. పిరికి వాడిని బెదిరిస్తే నిద్రపోయే నిజాన్ని కూడా బయటకు కక్కేస్తాడు. ఆ విషయం గుర్తుంచుకుని తొందరగా చర్య తీసుకోండి. నిజం చెప్పకపోతే పరశురాం నిన్ను చంపుతానని భయపడుతున్నావు కదూ. నిజం చెబితే నిన్ను నేను చంపుతానని మర్చిపోకు. మాటలు వేస్తే జ్వరం తగ్గిపోతుంది. వెళ్ళు. తగ్గకపోతే సార్? తగ్గకపోతే మాటలు తీసుకోండి, నేను వేసుకుంటాను. వెళ్ళ. రేపు నీ డబ్బు రేపు చేయాలని ఉంటుంది. ఎందుకు వచ్చా? ఎందుకు రావడం ఏమిటి? ఇచ్చట వైద్యం చేయబడును అని బోర్డు ఉంది, నాకు రోగం ముదిరింది, వచ్చాను. రోగమా? ఏమిటా రోగం? కన్నెపిల్ల. కన్నెపిల్ల? అదే, కనిపించగానే రేపు చేయాలనిపిస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? కేసు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇంకెలా చూడమంటావు? ఆ కీసు ఇచ్చి వెళ్ళిన చిన్నదాన్ని కిస్సు పెట్టుకోవాలని ఆత్రం నాలో పెరిగిపోతావు. ఏం చేయమంటావు? నా రోగం నన్ను ఊరుకోనివ్వట్లేదు. ఇన్నాళ్లుగా ఎవరిని రేప్ చేయాలని ఎదురు చూశాను, ఇప్పుడు మనిషి దొరికింది. పరశురామ్, పరశురామ్, తొందరపడకు. మీ రోగానికి మంచి మందు ఇస్తాను, తొందరపడకు. నీ మందుతో నా జబ్బు నయం కాదు డాక్టర్. నీ చేత కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించిన మనిషి పేరు చెప్పే వరకు నీ కూతుర్ని రేప్ చేయాలన్న నా కోరిక నయం కాదు. చెప్పకపోతే రేప్ చేయక తప్పదు. అప్పుడు నువ్వు కోర్టుకు వెళితే కోర్టులో ఆమెను జాకెట్ చింపేడా, బుగ్గ గిల్లేడా, పెనుగులాట ఎలా, ఎంతసేపు జరిగింది? నేను కాదు, అలా ప్రశ్నలు వేసేది వాళ్ళు. పాపం నీ కూతురు ఏం సమాధానం చెప్తుంది? నోరు మూసుకుంటుంది. అప్పుడు నీలాంటి భ్రష్టుని కొనేసి కోర్టులో ఆమె కన్నెపిల్ల అని అబద్ధపు సర్టిఫికెట్ సృష్టించి కేసు నుంచి నేను బయటపడతాను. నీకు నమస్కారం పెట్టాను. నా కూతురు అమాయక వాళ్ళు దాన్ని చేయకు. ఏమీ చేయకు. ఆ పేరు చెప్పు. ఇప్పుడే చెప్పక్కర్లేదు, రాత్రి 8 గంటలకు వస్తాను, అప్పుడు చెప్పు. హలో. నువ్వు ఇక్కడికి వచ్చావేమిటి? ఒంట్లో బాగోపోతే చూపించుకుందామని వచ్చాను. ఏమిటి జబ్బు? లంబార్డిస్ సిండ్రాన్ అని. నీకు తెలియదులే. డాక్టర్, అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? సరిగా ఆరోగ్యం బాగలేదని. ఏమిటి అతను జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్. కాదు, మీరు భయంతో అబద్ధం చెప్తున్నారు. అతను 8 గంటలకు వస్తానని చెప్పడం నేను విన్నాను.
నిజమండి, టెస్ట్ కోసం వస్తానన్నాడు. మిస్టర్ వెంగళరావు, మీరాడే అబద్ధం విలువేమిటో మీకు తెలుసా? మీ ప్రాణం. ఎస్, అతను చలపతిని చంపాడు, ఇప్పుడు మిమ్మల్ని చంపుతాడు. మీరు నిజం చెప్తారు. సారీ, అతనికి నన్ను చంపాల్సిన అవసరం లేదు. ఓకే, ఐ విల్ సీ. రసరామయ్య, పరశురాం డాక్టర్ వెంగళరావును కలుసుకున్నాడు. ఎందుకు వచ్చామని అడిగితే కాకమ్మ కబులు చెప్తున్నాడు. చలపతిని తరిగి తరిగి చంపినవాడు వెంగళరావును చంపాలని ఎందుకు చూడటం లేదు? చంపుతాడు. వాడి ద్వారా నీ పేరు తెలుసుకున్న తర్వాత. వెంగళరావు నా పేరు చెప్తాడంటావా? భగవద్గీత మీద చేపెట్టి అబద్ధం చెప్పొచ్చు, కానీ పీక మీద కత్తి పెడితే ఎవడైనా నిజం చెప్తాడు. అయితే ఈ డాక్టర్ను కంట కనిపెట్టి ఉండాలన్నమాట. అవును, 8 గంటలకు పరశురాం వెంగళరావుని తప్పకుండా కలుసుకుంటాడు. హలో డాక్టర్. ఏమిటి, డాక్టర్ పేషెంట్లా తయారయ్యారు? అదే లేదు, ఐ ఆల్ రైట్. నేను క్లబ్కు వెళ్తున్నాను, మీరు కూడా వస్తారేమోనని. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. ఎవరితో? నాకు చెప్పకూడని మనిషి ఎవరబ్బా? కొంపదీసి సీక్రెట్ ఎక్కారా? హలో డాడీ, నేను. అదే పేషెంట్ కలపకండి, నేనే చూడడానికి వస్తున్నాను ఇమీడియట్లీ. ఎవరికి డాక్టర్ హార్ట్ అటాక్? సుబ్రహ్మణ్య స్వామి గారిని లీడింగ్ లాయర్. అతను నన్ను కూడా మీతో రమ్మంటారా? అక్కర్లేదు, నేనే అటెండ్ అవుతాను. డాక్టర్ హార్ట్ అటాక్ పేషెంట్ ను చూడటానికి వెళ్తూ స్టెథోస్కోప్ బీపీ చెకింగ్ ఆపరేటర్ తీసుకెళ్తాం తెలీదా? పరశురాం ఉన్నాడమ్మా? ఉన్నా, మీరు కొత్త రకం రిపోర్ట్ ఇవ్వడానికి. అతని భార్య బ్రతికి లేదు వెంగళరావు గారు. నన్ను నా బిడ్డను వాడు సంతస్తారంటే భయపడి ఆ రోజు లాభం చెప్పానమ్మా. అలాగా భయపడే విదేశాలకు వెళ్ళారా? లేదమ్మా, నేను ఇక్కడ ఉంటే నిజం బయట పెడతాను. వాళ్ళు నన్ను బలవంతంగా విదేశాలకు పంపించారమ్మా. అయితే ఇప్పుడు ఏ ధైర్యంతో నిజం చెప్పడానికి వచ్చారు? ధైర్యం కాదమ్మా, తిరిగితను. నా కూతురు భవిష్యత్తు నాశనం కాకూడదన్న భయమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే నిజం చెప్పాలని వచ్చాను. మీ భర్తను చంపింది రాజేంద్రమ్మా, వాడు దశరామయ్య కొడుకు. వాళ్ళిద్దరే చలపతిని ప్రోత్సహించి దారుణాన్ని కొడుగట్టారు. ఈ నిజం పరశురామికి చెప్పాలని వచ్చాను. నా బిడ్డ నేను చేయొద్దని చెప్పండి అమ్మా. తల్లి లాంటి మీరు చెప్తేనే నా బిడ్డ బతుకు నిలబడుతుంది. ఈ విషయం నేను చెప్పినట్టు మనకు తెలియనివ్వకండి. తెలిస్తే ఆ దశరామయ్య నన్ను బతకనీయడమ్మా, బతకనీయడు. ఇక మనం ఏ బెంగ లేకుండా బతకొచ్చు. ఆ పరశురామ గారికి మన గురించి చెప్పగలిగిన ఆఖరాత్మ కూడా పంచభూతాల్లో కలిసిపోయింది. ఎవరది? వెంగళరావు ఆత్మయం. గాలి కదిలు. అదేమిటో చూసొస్తాను, మీరు కానివ్వండి. Thank you.
పరశురామ్ బాబాయ్, అమ్మ బాబాయ్. పరశురామ్ బాబుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. బాబుకు అండగా నేను నమ్ముకున్నా. నువ్వున్నావనే ధైర్యంతోనే ప్రాణాలకు తెగించాను. నువ్వు పగను కళ్ళల్లో పెట్టుకుని కార్చి పరశురామ్ బాబాయ్, అమ్మ బాబాయ్. పరశురామ్ బాబుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. బాబుకు అండగా నేను నమ్ముకున్నా. నువ్వున్నావనే ధైర్యంతోనే ప్రాణాలకు తెగించాను. నువ్వు పగను కళ్ళల్లో పెట్టుకుని కార్చిచ్చు వెలుగులో శత్రువుల కోసం వెతికావు. నేను ప్రతీకారాన్ని గుండెల్లో పెట్టుకుని నా భర్తను చంపిన దుర్మార్గుడి కోసం వెతికాను. ఎవరు వాడు చెప్పదురా? నిన్ను దుస్థితికి తీసుకొచ్చిన ఆ దుర్మార్గుణ్ణి ఇప్పుడే శవంగా మాట్లాడతాను. అక్కర్లేదు, ఆ పని నేను చేశాను. నా భర్తను చంపిన రాజేంద్రుని హత్య చేశాను. వాడి తండ్రి దశరథ రామయ్యే మన జీవితాలు నాశనం అవటానికి కారణం. వాడే నన్ను వెంటాడి చావుకు దగ్గర చేశాడు. దశరథ రామయ్య, పరశురామ్, ఇక నుండి నా బిడ్డకు అన్నగా తండ్రిగా సంరక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేయి బాబు. బాబుని నేను కాపాడుకుంటాను. పగబట్టి నా వాళ్ళను దూరం చేసిన నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను రా. మిస్టర్ పరశురామ్, దశరథ రామయ్య చేసిన నేరం వివరాలు మాకు అందాయి. అందుకే ఆయన అరెస్ట్ చేశాం. మీరు అనవసరమైన ఆవేశానికి లోను కాకండి. ఆవేశం కాదు ఇన్స్పెక్టర్, ఆవేదన, ఆక్రందన. ఆనంద బాష్పాలు నింపుకోవాల్సిన ఈ కళలో అగ్ని జ్వాలను నింపుకుని వీడు ఎప్పుడు కనపడతాడా? వీడి రక్తం ఎప్పుడు కళ్ళ చూస్తానని ఎన్ని సంవత్సరాల నుంచి తహతహలాడిపోతున్నా. మిస్టర్ పరశురామ్, మీకు అన్యాయం జరిగుండొచ్చు. ఆరోపించే అధికారమే గాని నేరస్తుని శిక్షించే హక్కు మీకు లేదు. హక్కు ఒకడిస్తే తీసుకునేది కాదు ఇన్స్పెక్టర్. మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన వీడికి శిక్ష పడుతుందా? శాంతను జీపుతో గుద్ది చంపేశాడని మీరు కేసు పెడతారు. ఆ సమయంలో డ్రైవ్ చేస్తున్నది నేను కాదు, మా డ్రైవర్ అని మీరు తప్పించుకుంటాడు. అంత మాత్రాన చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. కమాండ్, టేక్ హిమ్. దశరథ రామయ్య, నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా రేపు రాత్రి 12 గంటలకు నిన్ను చంపకపోతే నా పేరు పరశురాముడు కాదు. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. సారీ, కొడుకుపోయిన బాధలో ఉన్నావు కదా. నా హృదయపూర్వకమైన సానుభూతి తెలియపరుస్తున్నాను. ఇన్నాళ్ళు నాతో చేతులు కలిపి ఈ రోజు నా చేతులకే సంకెళ్ళు వేస్తావా? లేకపోతే ప్రజల చేతిలో నువ్వు దారుణంగా చచ్చి ఉండేవాడు. ఆ పరశురాంగాడు ప్రజలను రెచ్చగొట్టి నిన్ను చంపడానికి వచ్చాడు. వాడి చేతిలోంచి నిన్ను రక్షించడానికే నిన్ను అరెస్ట్ చేసినట్టు నాటకం ఆడించి ఇక్కడికి రప్పించాను. రేపు రాత్రి 12 గంటల్లోగా నన్ను చంపకుండా వదలని ప్రతిజ్ఞ కూడా చేశాడు. ఇంపాసిబుల్. నువ్వింకా జైల్లో ఉన్నావనే భ్రమలో ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉన్నట్టు చచ్చినా తెలుసుకోలే. కానీ వాడు చాలా డేంజరస్ పిల్ల, ఎందుకైనా మంచిది. రేపు రాత్రి 12 గంటల దాకా వాడిని అంటిపెట్టుకున్నాడు. ఆల్ రైట్, నువ్వు లోపల తలుపులు వేసి కూర్చో. 12 గంటల లోపల నేను వచ్చి తలుపు తట్టినా సరే తెరవద్దు. ఓకే, కమాన్. ఇన్స్పెక్టర్ గారా?
నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ హోదాలో నీ ఇంటికి రాలేదు పరిస్థితి. పులి అడవిలోంచి నగరంలోకి వచ్చినంత మాత్రం దాని పేరు మారుతుందా? నర మాంసం తినే అలవాటు పోతుందా? పరశురాం, చిన్నప్పటి నుంచి మనం స్నేహితులం. కాకపోతే రైలు పట్టాల్లాగా చెరుకు మార్గాన నడిచాం. ఇంకా నడుస్తూనే ఉన్నాం. అవును, అందుకే ఈరోజు వెతుక్కుంటూ నేను నీ దగ్గరకు వచ్చాను. ఈరోజు పాత సంవత్సరానికి ఆఖరి రోజు, అలాగే మన మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు కూడా ఆఖరి రోజు కావాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ రాత్రి 12 గంటల వరకు నీతో గడపాలనుకుంటున్నాను. కానీ ఈ రాత్రి 12 గంటల వరకు నేను క్లబ్ లో గడపాలనుకుంటున్నానే. అయితే నేను అక్కడికే వస్తాను. కొత్త సంవత్సరం పుట్టగానే మన స్నేహానికి కొత్త నిర్వచనం చెప్తున్నా. స్నేహానికి కొత్త నిర్వచనం నువ్వు ఎప్పుడో చెప్పావు, ఇప్పుడు నేను చెప్పాలి. అలాగే. చెప్పలేరు జరిగే రేపటి కథ, జరగక తప్పదు కథ. సూర్యగమనమిది సూటి పయనమిది ఎదిరించావా సఫ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు ఆపలేరు, ఎవరు చెప్పలేరు. Oh,
ఎవడు పార్థుడో ఎవడు వ్యర్థుడో గీత మారనిది కదా. పోనీ సహనము కానీ దహనము జననము మరణము లయోచు తరుణము కదా. కొత్త సంవత్సరంలో వ్యవస్థ కోసం ఒకే ఒక హత్య చేస్తాను. అది నీలాంటి నీతులను బట్టే మీ డిపార్ట్మెంట్ తలంతుకు తిరుగుతుంది. నీ తలను తుంచి మీ డిపార్ట్మెంట్ సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చెప్తాను. నన్ను చంపడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు పరశురామ్. క్లబ్ చుట్టూ నేను పెట్టిన కోణాలు ఉన్నారు. నిన్ను చంపి ఎన్కౌంటర్ లో చంపానని కేసు నా మీదకు రాకుండా చేసుకోగల తెలివితేటలు కూడా నాకున్నాయి. నువ్వు కాలిస్తే మసిపోవడానికి ఇది పిట్టగుండె కాదురా పులిగుండె. ఈ పరశురాం పంజాబ్ ఇప్పి నీ ప్రాణాలు తీసే వరకు విడిచిపెట్టడు. Thank you.